హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి కిచెన్. ఈరోజు మనం ఫిష్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. దానికోసం కావాల్సిన పదార్థాలు: సాల్ట్, కరివేపాకు, ఆనియన్స్, ఆయిల్, కొత్తిమీర, పసుపు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి అండ్ కారం, ఒక లెమన్, తెల్లగడ్డ, వెల్లుల్లిపాయ, ధనియాలు, కొద్దిగా చింతపండు, మెంతులు. సో ఇప్పుడు మనం ఫిష్ని తీసుకొని ఫస్ట్ ఇలా క్లీన్ చేసుకోవాలన్నమాట. సో ఇలా నీట్గా అన్ని ఫిష్ని మనం పీసెస్ పీసెస్గా కట్ చేసుకోవాలి.
సో మనం ఇలా కట్ చేసేసాక ముందేం చేద్దామంటే కొద్దిగా మిరియాలు, మెంతులు, జీలకర్ర వేడి చేసుకుందాం. సో మనం ఈలోపు ఏం చేద్దామంటే కాస్త చింతపండుని మనం తీసుకున్న ఫిష్ కంటెంట్ని బట్టి నానబెట్టుకుందాం. ఎంత కావాలో చూసి తగినంత నానబెట్టుకోవాలి ఇలా. సో ఇప్పుడు లాస్ట్లో ఇందులో ధనియాలు కొంచెం వేసేసి వేగనించేయాలి. సో వేగనిచ్చేసాక ఆగి పపేయాలి. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఫిషెస్ కట్ చేసుకుందాం కదా, వీటిలో కొద్దిగా నిమ్మకాయ పిండేసి కొద్దిగా క్రిస్టల్ సాల్ట్ ఐ మీన్ కల్లుప్పు తీసుకొని బాగా అందులో వేసి కడిగేయాలన్నమాట. ఫిష్ని చాలా నీట్గా కడుక్కోవాలి. కడిగిన ఈ చేపల్లో మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఈ చింతపండు మనం ఇందాక నానబెట్టుకున్నాం కదా ఆ రసాన్ని అంతా ఈ చేపల్లో పోసేయాలన్నమాట. బాగా నీట్గా పోసేయాలి. సరే చూసారా చేపలు క్లీన్ చేసాక ఎంత నీట్గా ఉన్నాయో. సో ఇలా మనం ఏం చేద్దామంటే ఒక బౌల్ తీసుకొని అవే ఫ్రై ప్యాన్ లాగా తీసుకొని కర్రీ కోసం కొంచెం పెద్దటి గిన్నె తీసుకోవాలి. కొద్దిగా ఆయిల్ అందులో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోండి. సో ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఇప్పుడు కాస్త మనం ఏం చేద్దామంటే ఆవాలు, ఎండుమిర్చి వేసుకుందాం. సో ఇవి కొంచెం వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు. వేసుకొని బాగా వేగనివ్వాలి.
సో మనం ఈలోపు ఏం చేద్దామంటే ఈ చేపల్లో కొద్దిగా పసుపు కారం ఉప్పు వేసుకొని సో ఈ మూడింటిని తగినంత మోతాదులో తీసుకోవాలి. సో ఈలోపు ఈ ఆనియన్ ఇవన్నీ వేగిపోయాయి. సో మనం ఇందాక కలిపెట్టుకున్నాం కదా ఈ మిశ్రమాన్ని అంతా ఇందులో వేసేయాలి. నీట్గా ఇలా ఒకసారి కలిపేసుకోవాలి. సో మనం ఈలోపు ఏం చేద్దామంటే ఇందాక వేయించుకున్నాం కదా మిరియాలు మెంతులు జీలకర్ర ధనియాలు తెల్లగడ్డ కలుచుకొని వీటిని బాగా మెత్తగా దంచుకుందాం. చూసారా చేపలు ఇలా ఉడుకుతున్నాయి అన్నమాట. సో ఇలా మెత్తగా చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఇప్పుడు చేపల్లో వేసేయాలి. మిశ్రమాన్ని అంతా ఈ చేపల్లో వేసేసేయండి. చూసారి ఇదంతా వేసేసుకున్నాం. సో ఈ మిశ్రమం వేసుకున్నాక ఒక 20 మినిట్స్ ఉడకనిద్దాం. సో ఒకసారి ఇలా కలుపుకోండి వేసుకున్నాక ముక్కలకు అన్నిటికీ పట్టేలాగా ఈ మిశ్రమం.
చూసారా ఫిష్ కర్రీ బాగా ఉడికిపోతుంది. సో ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, చూసారా మన ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది.